ఎందుకంటే అందులో ఈ పాయింట్లు అన్నీ ఉంటాయి, ట్రూ అప్ ఛార్జ్, సర్దుబాటు ఛార్జ్, సెస్, కరెంటు 5 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి అంట, మీరు 500 యూనిట్ల పైన వాడుకున్నందుకు కానీ ఇంత అని కూడా బాధాడు జగన్మోహన్. ఆ బాధుడితో దారుణమైనటువంటి బిల్లులతో తలడిల్లిపోయారు జనం. అలా వెక్స్ అయితే ఇప్పుడు యూనిట్ల నుండి బిగించేసి దీన్ని సర్దుబాటు ఛార్జీలు అనుకోండి, అది జగన్ వల్ల వైఫల్యం అనుకోండి, మరి చంద్రబాబు వైఫల్యం అని జగన్ చెప్పుకొచ్చాడు బాధాడు. ఇప్పుడు జగన్ వైఫల్యం అని మళ్ళీ నువ్వు బాధిస్తావు, ఇక్కడ యూనిట్ దగ్గర నుంచినే బాధేస్తావు. ఇందులో దౌర్భాగ్యం వల్ల ఏంటంటే, నిజంగా నేను వాడుకున్న కరెంటుకి నేను డబ్బులు కట్టడానికి నాకు ఇష్టమే, ఉపావలా పెరిగిన, కానీ గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చి ఆ సబ్సిడీల డబ్బులు నానెత్తిన రుద్దడం ఏంటి? నువ్వు కదా, పేరేమో నీదా, అన్నదానం చేసేదేమో నేనా, నా ఇంట్లో అన్నం తీసుకెళ్ళి నువ్వు దానం చేస్తావా? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది, సబ్సిడీ తను భరించాల, అది మానేసి ఆ సబ్సిడీ వరంగా అయ్యే ఖర్చు డబ్బులన్నీ మన్నెత్తి రుద్దుతోంది. ఎందుకని, గతంలో 7 రూపాయలకో 8 రూపాయలకో కరెంటు ఉందంటే ఒక అర్థం ఉంది, ఇవాళ 2.5కి 3 రూపాయలకు కూడా కరెంటు వస్తుందిగా. అంటే నీకు ప్రొడక్షన్కి తక్కువ కాస్ట్ కరెంట్ వస్తుంటే నాకు తగ్గించడం మానేసి